भाई पोता ना हेलो वेलकम टू माय ब्लॉग दुब्बराज राजेश्वर स्वामी देवस्थानमని జైత్యాల డిస్ట్రిక్ట్ ఇక్కడ జాతర జరుగుతుంది అయితే ఈ జాతరకి మేము కూడా ఇయర్ ఇయర్లీ వస్తాము చాలా మంచిగా జరుగుతది అసలు ఫుల్ రష్ ఉంటది చాలా మంది ఈ జాతరకు వస్తారు ఈ జాతరకి అయితే కరీంనగర్ జైత్యాల డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి వస్తారు ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది అయినా కూడా చాలా పబ్లిక్ ఉన్నారు ఇదే టెంపుల్ టెంపుల్ ని అయితే మంచి లైట్ల తోటి ముస్తాబ్ చేసిరు చాలా తక్కువ లైన్ ఉంది ఇదంతా ఉంటది రేపు మార్నింగ్ క్యూ లైన్ మొత్తం ఇది ఇదంతా ఉంటది జాతర అయితే రెండు రోజులు ఉంటుంది రెండు రోజులు అత్యంత వైభవంగా జరుగుతుంది ఒక రోజు అంతా జాతర అంతా నైట్ పూట అంతా తిరిగి చూస్తారు తెల్లారి మరుసటి రోజు రథోత్సవం ఉంటుంది ఇంకా ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి ఇక నైట్ అయితే అంత జాతర అంతా తిరిగి చూసి ఇక మేమున్న దగ్గరికి వచ్చేసి హాయిగా పడుకున్నాము పడుకొని మళ్ళీ మార్నింగ్ లేచి దర్శనానికి అయితే వెళ్ళినాము కోనిట్లో స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళినాము ఇక పొద్దు పొద్దుగాలనే లేచినాం మంచిగా మార్నింగ్ 5 అట్లా లేచినాం లేచి ఇక దర్శనానికి అయితే వెళ్తున్నాం అందరూ అయితే దర్శనం చేసుకోవడానికి ఆ తొందర మబ్బులు వేసిర్రు బ్రష్లు వేసుకుంటారు చూడండి ఒకసారి ఏంటి అది వాళ్ళ చుట్టాలు కావచ్చు ఇక్కడ సగం మంది మా ధర్మపూర్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు వీళ్ళు అంతా మా ధర్మపూర్ నుంచి వచ్చిన వాళ్ళే ఇదే టెంపుల్ రథాన్ని రెడీ చేస్తున్నారు నేరు దగ్గరికి అయితే వచ్చేసినాం లోపల జనాలు ఫుల్ ఉన్నారు కోనేరు దగ్గర జయ హో జయ హో శంకర ఆదిదేవ శంకర चले ये सांस किस तरह मेरा कर्म तू ही जान क्या बुरा है क्या भला ఈ కోనేరుని అయితే నార్మల్ డేస్లో ఈ కోనేరుని తెరిచి ఉంచారు క్లోజ్ అయ్యే ఉంటుంది ఓన్లీ జాతర టైంలో మాత్రమే ఈ కోనేరుని ఓపెన్ చేస్తారు అందరూ మంచిగా స్నానాలు చేసుకొని దర్శనం చేసుకొని వెళ్తారు నార్మల్ టైంలో ఈ కోనేరుని క్లోజ్ చేసి ఉంచుతారు
కోనేరులో అయితే స్నానం అయితే చేసినాం, ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం కూడా ఎట్లా చేసుకుంటాం, ఎంత రష్ ఉన్నదో అనేది చూపిస్తా చూడండి. టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ అందరూ అయితే డ్యూటీలను రథానికి ఎదురుగా డ్యూటీలను పట్టుకొని అయితే నిలబడ్డారు. క్యూలైన్లో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, కొద్దిసేపు అయితే ఎక్కువ పెరిగిపోతారు. ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం. మా చిన్నగాని చేతుల నుంచి కొబ్బరికాయ గుంజుకున్నామని వాడు ఏడుస్తున్నాడు. క్యూ లైన్లోకి అయితే వెళ్తున్నాము. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది, ఇక వెళ్తున్నాం. రథానికి అయితే పూలతోటి అలంకరణ చేస్తున్నారు. చెప్పురా చిన్న, స్వామి దర్శించుకున్న తర్వాత ఇంటికి వచ్చే దారిలో చిన్నపూర్ శాంబశివుని గుట్ట అని ఒక పెద్ద అడవిలో ఉంటుంది, చుట్టూ గుట్టల మధ్య ఈ టెంపుల్ ఉంటుంది. సో నేను ఎప్పుడు చూడలేదు, ఇది చూద్దామని ఒకసారి. ఇక్కడ కూడా శివరాత్రికి జాతర నిర్వహిస్తారు, ఉత్సవాలు నిర్వహిస్తారు. సో నేను కూడా ఎప్పుడు చూడలేదని చెప్పేసి మా అన్న వాళ్ళు మా ఫ్యామిలీ అందరం కలిసి ఈ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాం. ఇక్కడ గుట్టల మధ్య మంచిగా పీస్ఫుల్గా ఉంది, చుట్టూ చెట్లు కొండలు, మధ్యలో టెంపుల్ ఉంది, మంచిగా పీస్ఫుల్గా అయితే ఉంది. బాయ్ పోతాను.